అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు వస్తారా రారా అనేది అటు ఉంచితే, ముఖ్యంగా మీరు ప్రవేశపెట్టబోయే శ్వేతపత్రాలు లేదంటే 6 గ్యారంటీస్ మీద గవర్నర్ గారు మాట్లాడే విషయాలు ఇవన్నిటి నేపథ్యంలో ఒక రకంగా ఉక్కిరి బిక్కిరిగా జగన్మోహన్ రెడ్డి గారికి ఉంటుంది, కాబట్టి ఆయన రారేమో అన్న ఒక వాదన తెర మీదకి వస్తుంది. కానీ ఒక పార్టీ అంటే ఒకవేళ ప్రతిపక్ష హోదా కనుక ఇచ్చేసి ఉంటే వచ్చేసి ఉండేవాళ్ళేమో అనేది కూడా ఒకటి ఉంటుందిగా. ప్రతిపక్ష నేత హోదా అనేది ఇచ్చేస్తేనే వచ్చేస్తాను అని అడగడం కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు సుమారుగా 45 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాడు, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశాడు, 15 సంవత్సరాలు ప్రతిపక్ష నేతగా ఉన్నాడు. మీరు వచ్చి చూడండి, ముందు ఇస్తేనే వస్తామని చెప్పేసి మీరు ముందే అడగడం దేనికి, లెటర్ రాయడం దేనికి? ప్రజలు ఇవ్వలేదు కదా మీకు. మీరు జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ని, వెహికల్ని లోపలికి రావడం కోసం కూడా మా శాసనసభ వ్యవహారాల మంత్రి పయ్యావుల కేశవ్ గారి దగ్గరికి వచ్చి వాళ్ళు అడగడం జరిగింది అలౌ చేయమని లోపలికి. అదే అదే జగన్మోహన్ రెడ్డి గారు అయ్యి ఉంటే చంద్రబాబు నాయుడు గారిని బయట నుంచి, గేటు బయట నుంచి నడిపించేవాడు. అంటే చాలా ఎగ్జాంపుల్స్ కూడా చూసాం. 70 సంవత్సరాల వయసులో అనపర్తి దగ్గర మీటింగ్ పెడితే పవర్ కట్ చేసి ఎల్లనీయకుండా ఆపేస్తే సుమారుగా 7 కిలోమీటర్ల దూరం నడుచుకుంటూ వెళ్ళాడు చంద్రబాబు నాయుడు గారు. అంటే ఆ మాత్రం కూడా ఆలోచన విధానం ఉండదా ఈ జగన్మోహన్ రెడ్డికి? మీరు అసెంబ్లీకి రాండి ఫస్ట్. అసెంబ్లీకి వచ్చేసి మేము విడుదల చేసిన శ్వేతపత్రాల మీద కావచ్చు, మాట్లాడేదాని మీద కావచ్చు, మీరు వివరణ ఇవ్వండి. విక్రమ్ గారు చెప్పారు, ఎందుకనంటే 78లో జైపాల్ రెడ్డి గారు, వెంకయ్య నాయుడు గారు ఇద్దరున్నా కూడా కొదమసింహాల్లాగా పోరాడారు, ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టారు. ఇప్పుడు మీకు ఎంత మంది ఉన్నారు, సంఖ్యాబలం కాదు కదా. ఇక్కడ అసెంబ్లీలో మీకు మంచి అవకాశం, అవకాశం అనేది ఉంది కాబట్టి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కోసం ఇప్పుడు శాసనసభ జరుగుతున్నారు కాబట్టి మీరు రండి, మీ వాదన వినిపించండి. ఏదైతే మేము ప్రభుత్వం తప్పు చేశామని చెప్పి మీరు మాట్లాడుతున్నారు కదా, ఆ తప్పుని ఎత్తి చూపించే ప్రయత్నం చేయండి. మీరు లేదు, మేము విడుదల చేసిన శ్వేత పత్రాల్లో మేమేమన్నా తప్పులు మాట్లాడి తప్పుడు లెక్కలు కానీ చూపిస్తే రాష్ట్ర జనాభాకి, మీరు వివరణ ఇవ్వండి. గడిచిన 5 సంవత్సరాల్లో మేము విద్యుత్ మీద కావచ్చు, అమరావతి మీద కావచ్చు, పోలవరం మీద కావచ్చు, సహజ వనరుల మీద కావచ్చు, మేము 4 శ్వేతపత్రాలు విడుదల చేశాం కదా. ఆ శ్వేతపత్రాలు నిజంగా ఈ జగన్మోహన్ రెడ్డి అండ్ కోకి చిత్తశుద్ధి ఉంటే ఆ బాధ్యత ఏమైనా మిగతా ఎమ్మెల్యేల మీద పెట్టి ఆయన ఏమైనా ఢిల్లీకి, అంటే ఇప్పుడు ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీలు అందరినీ తీసుకుని వెళ్ళాలిగా, సో కాబట్టి ఎవరు ఉండే అవకాశం లేదు. ఒకటి ఒకటి లక్ష్మి గారు, ఎందుకనంటే ఈడ రాష్ట్రం ముఖ్యం ఇక్కడ. ఎందుకనంటే ఇప్పుడు బాహుబలి సినిమాలో ఆ క్యారెక్టర్ ప్రభాస్ వేయాల్సిన క్యారెక్టర్ని తీసుకొచ్చేసి బ్రహ్మానందం చేతేపిస్తే ఎలా ఉంటది? ఇతను ప్రధాన నాయకుడు, పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి. దీనికి సినిమాల్లో ఉన్న వాళ్ళని మనం తక్కువ చేయడం ఎందుకులే, కానీ తక్కువ చేయడం కాదు నేను చెప్పేది. నేనేం చెప్తున్నానంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి మాట్లాడేదానికి, సమాధానం చెప్పేదానికి మాజీ ముఖ్యమంత్రిగా మీరు ఎవరికో బాధ్యతలు ఇచ్చి తప్పుకునేదానికి చాలా వ్యత్యాసం ఉంది. ఏ మీరు ఢిల్లీలో పోరాటం చేసేదానికి మేము తప్పులు చేస్తే రాష్ట్రపతి పరిపాలన అందించండి అని చెప్పి అడిగేదానికి ఇంకా సమయం ఉంది కదా. ఎందుకనంటే రాష్ట్రపతి పాలన విధించాలని మాట్లాడితే గడిచిన 5 సంవత్సరాల్లో 100 సార్లు అడగాలి, 100 సార్లు రాష్ట్రపతి పాలన పెట్టాలి, మీరు అడగాలి, మేము అడగాలి, 100 సార్లు పెట్టాలి. అటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో దాపురించింది గడిచిన 5 సంవత్సరాల్లో. ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలకి ఢిల్లీ దాకా వెళితే, అంటే ఢిల్లీ దాకా వెళితే సరే, మీకేమనిపిస్తుంది అంటే దీన్ని అధిక అక్కడ కేంద్రం ఎలా రిసీవ్ చేసుకునే అవకాశాలు ఉన్నాయనిపిస్తుంది? ఈయన కేంద్రం ఎలా రిసీవ్ చేసుకునే అవకాశమే లేదు లక్ష్మి గారు. ఎందుకనంటే ఇతను వాస్తవాలు మాట్లాడట్లేదు. వాస్తవాలు మాట్లాడేదానికైతే ఈ రోజు అసెంబ్లీకి వచ్చి మాట్లాడు. ఈ గడిచిన 40 రోజుల్లో తెలుగుదేశం ప్రభుత్వం ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత ఈ 40 రోజుల్లో మీరు ఫలానవి చేశారని చెప్పేసి విత్ ఎవిడెన్స్ తో చూపించి మాట్లాడడం రైట్ వే కదా. ఇక్కడ వదిలేసి మీరు ఎక్కడో ఢిల్లీకి వెళ్ళి అక్కడ మాట్లాడాలి, ముఖ్యంగా రెచ్చగొట్టి ఇన్నాళ్ళు, అంటే 5 ఏళ్ల పాటు రెచ్చగొట్టిన వాళ్ళు ఇప్పటికీ కూడా రెచ్చగొడుతున్న వాళ్ళ మీద
పోలీసులు బాగానే యాక్షన్ తీసుకున్నట్టున్నారు. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్పోక్స్ పర్సన్ నాగార్జున యాదవ్ని అరెస్ట్ చేసినట్టున్నారు ఇవాళ తెల్లవారుజామున కుప్పం దగ్గర, బెంగళూరు నుంచి వస్తుండే. సో అదొకటి. శ్రీరెడ్డిని కూడా ఇవాళ రేపు అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయని ఒకటి వస్తుంది. ఇంకెవరెవరు ఉన్నారు లిస్ట్లో, ఏంటి ఈ డేటా ఎలా యూజ్ చేస్తున్నారు? చట్టానికి ఎవరు అతీతులు కాదు, ఫస్ట్ ఆఫ్ ఆల్. రెండోది, మాకు జూమ్ మీటింగ్లో మా అధినేత చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినప్పుడు కూడా సంయమనం పాటించండి, ఎక్కడా కూడా పొరపాట్లు చేయొద్దు, ఎవరి మీద దాడులు చేయడం కానీ ప్రతీకారం తీర్చుకోవడం కానీ ఎక్కడా చేయొద్దు అని చెప్పేసి చాలా వివరణగా కులంకుషంగా చెప్తున్నారు మా అధినేత గారు. మా అధినేత చెప్పి ఇంకొక మాట కూడా ఏంటంటే, తప్పులు చేసిన ఏ వ్యక్తిని కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదు, యాజ్ ఫర్ లీగల్గా ఎవరైతే తప్పులు చేశారో వాళ్ళందరినీ శంకరగిరి మాన్యాలకి పంపించేది తథ్యం. ఇందులో ఎవరు కూడా అతీతులు కాదు. తప్పులు కాదులే అంటే వీళ్ళు వీళ్ళు మంత్రుల దగ్గర నుంచి ప్రతి ఒక్కరు దూకుడుగా సోషల్ మీడియా అండ్ మీడియాలో డైరెక్ట్ కూర్చొని చంపేస్తాం లేపేస్తాం లాంటివి మాట్లాడిన వాళ్ళు వీళ్ళు. రైట్, విక్రమ్ గారు.